పాఠశాలకు వెళ్ళి తన విధులు ముగించుకొని బైక్పై తిరిగి వస్తుండగా కొందరు గుర్తు తెలియని దుండగులు ఓ ఉపాధ్యాయుడిపై దాడి చేసిన ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది అసలు ఈ ఘటనకు సంబంధించి ఉపాధ్యాయునికి దాడి చేసిన వారికి ఏమైనా సంబంధం ఉందా లేక దారి దోపిడి దొంగలు ఎవరైనా ఈ విధంగా ప్రవర్తించారా ఏంటన్నది అర్థం కావడం లేదు జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పటికీ జరగనప్పటికీ ఒక్కసారిగా ఇలాంటి ఘటన జరగడంతో అటు ఉపాధ్యాయులు కావచ్చు మిగిలిన ఇతర అధికారుల్లో కూడా తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం ఉపాధ్యాయుడు కలందర్ మనతో ఉన్నారు అసలు ఏం జరిగింది నిన్న జరిగిన ఘటన ఏంటి అసలు పోలీసులకు ఫిర్యాదు చేస్తారా ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం అసలు మీరు ఎక్కడ పనిచేస్తారు మీరు నిన్న ఏ టైంలో వస్తున్నారు అసలు ఘటన ఏం జరిగింది నేను గాలివిడి మండలంలో పనిచేస్తాను భవితా కేంద్రంలో ఐదు గంటల పది నిమిషాలు గాలిబిల్లో బయలుదేరినాను ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకు నేను వడ్డీపల్లి దగ్గరకు వచ్చాను వడ్డీపల్లె దగ్గరకు వచ్చి వడ్డపల్లి దగ్గర నుంచి వల్లూరు వండపల్లె దగ్గరకు వచ్చేసరికి నా వెనకాల గుర్తుతే నేను ఇద్దరు దుండగలు స్ప్లెండర్ బైక్ బ్లాక్ బైక్ పైన వచ్చి హఠాత్తుగా నా మీద క్రికెట్ స్టిక్తో దాడి చేశారు ఏమంటే ఆ సమయంలో నాకు హెల్మెట్ ఉన్నందువలన నాకైతే ఎటువంటి గాయాలు కాలేదు ఒక దెబ్బ కొట్టగానే రెండో దెబ్బకు నేను తిరిగి వాళ్ళ వైపు చూసే లోపల ఇంకొక దెబ్బ కొట్టబోయారు కొట్టబోతేనే అది వెంటనే సైడ్లో హెల్మెట్ కూడా దెబ్బ తినడం జరిగింది నేను ఆ షాక్ నుంచి తేరుకొని వాళ్ళను కొద్ది దూరం వెంబడించాను వెంబడిస్తే వాళ్ళు చాలా వేగంగా వాహనాన్ని నడిపి తప్పించుకోవడం జరిగింది తర్వాత నేను మా ఫ్రెండ్స్కు విషయం తెలియజేసి రింగ్ రోడ్లో అక్కడ ఉండి కాస్త చూసి పట్టుకోండి అని చెప్పారంటే ఎక్కడా వాళ్ళు దొరకలేదు నాకు తెలిసినంత వరకు ఇదైతే కదా ఇంకోటి ప్రధానంగా మీరు ఉపాధ్యాయుడిగా ఉంటూ మీకు పక్కన వాళ్ళతో అంటే శత్రుత్వం మీకు ఎవరితో అయినా శత్రుత్వం ఏమైనా ఉందా లేకపోతే వాళ్ళు ఏ ఆలోచనతో మీ మీద దాడి చేసి ఉండొచ్చని అని అనుకుంటున్నాం మాకు శత్రుత్వం అంటే ఎవరితో లేదు ఎందుకంటే మా డ్యూటీస్ మేము చేసుకొని వచ్చేస్తుంటాం నాకు బాగా అబ్జర్వ్ కావడం ఏంటంటే నార్త్ సైడ్ ఎక్కువగా ఇలాంటి సంఘటనల వల్ల బైక్పై వెళ్ళే వాళ్ళని కొట్టగానే కింద పడిపోవడం కింద పడిపోతాను వాళ్ళ దగ్గర ఉన్న బంగారు వస్తువులు నగదు మొ సెల్ఫోన్ ఇలాంటివి దొంగలించి చేయడం జరుగుతూ ఉంటుంది అలాంటి సంఘటన అని నాకు అనిపించింది కానీ ఇది నాకు దేవుని దేవు వల్ల హెల్మెట్ కాపాడింది నాకు అది లేకపోతే గానీ ప్రాణ పరిస్థితిలోకి వెళ్ళేవాడిని మరి ఇలాంటివి మన గాలివీడి రోడ్లో జరుగుతున్నాయని అంటే నేనే అసలు ఊహించుకోలేకపోయాను మరి దీనిపైన పోలీస్ వ్యవస్థ వారు నిఘా ప్రధానంగా మెయిన్ ఏంటంటే మీకు పడిన రెండు దెబ్బలు కూడా ఎలా క్రికెట్ చిక్తో కొట్టారని అంటున్నారు ఎక్కడెక్కడ దెబ్బ గట్టిగా కొట్టాల్సిన ఇది నాకు మొదటి దెబ్బ హెల్మెట్కి వెనుక వైపు కొట్టారు గట్టిగా ఆ గట్టిగా దెబ్బ పడగానే నేను తేరుకొని వాళ్ళ వైపు చూసేసరికి రెండో దెబ్బను కొట్టారు రెండో దెబ్బ టయానికి నేను హెల్మెట్ను హెల్మెట్తో సహా తల ఇట్లా తిప్పేసరికి హెల్మెట్కు ఒక సైడ్ దగ్గరికి హెల్మెట్కు డ్యామేజ్ అవ్వడం జరిగింది ఆ హెల్మెట్ దగ్గర నుంచి స్టిక్ జారి నా బైక్ పైన డూము డూమ్కు ఉన్న రైట్ ఇండికేటర్ కూడా కట్ అయ్యి డ్యామేజ్ కావడం జరిగింది దాని తర్వాత వాళ్ళు అదే వేగంతో అక్కడి నుంచి రాయచోటి సైడే పారిపోయి వచ్చేసారు ఇప్పుడు దాడి చేసిన వాళ్ళ వయసు ఎంత ఉండొచ్చు అంటే ఆ దాడి చేసే టమయంలో వాళ్ళు ఏ కండిషన్లో ఉండరు దాడి చేసే సమయంలో బైక్ నడిపే వ్యక్తి అయితే కన సాధారణంగానే ఉన్నాడు వెనకల కూర్చున్న వ్యక్తి వచ్చేసి అతను మద్యం సేవించి ఉన్నాడు బైక్ నడిపే వ్యక్తి నలుపు రంగు షర్టు వేసుకున్నాడు మాస్క్ పెట్టుకున్నాడు వెనకల నా మీద దాడి చేసిన వ్యక్తి తెల్ల టీషర్ట్ వేసుకున్నాడు అతను ముఖాన్ని కడిచి కట్టుకొని ఉన్నాడు వాళ్ళ వయసు పంతొమ్మిది ఇరవై సంవత్సరాలే ఎక్కువ అయితే లేదు ఇప్పుడు మీ మీద దాడి జన దాడి జరగడం పట్ల అంటే ఈ విషయము మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అందరు తెలుసు ఎంతోమంది టూ వీలర్లోనే వస్తూ పోతూ ఉంటారు రాయిచోటి గాలివేడి చుట్టుపక్కల ప్రాంతాలకు అన్నిటి కూడా ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా భయపడుతున్నారు అదే ఈ సంఘటన గురించి నేను ఈరోజు మా మండలంలో మా అధికారులకు వాళ్ళకి తెలియసరికి వాళ్ళు షాక్ గురయ్యారు ఏంటి ఇంత రద్దీగా ఉన్న రహదారులలో ఇలాంటి సంఘటన జరగడము మనం ఎప్పుడు వినలేదు ఇలాంటి సంఘటనలు ఇక్కడ ఇటువైపు జరిగినట్లు అని చెప్పారని కానీ ఒక అనుమానం వ్యక్తం చేశారు సోలార్కు బయట రాష్ట్రాల నుంచి చాలామంది పనిచేయడానికి వస్తున్నారు ఇక్కడ బీహారు ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ ఇక్కడ నుంచి బట్ అలాంటి వాళ్ళు ఎక్కువగా అలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి అలాంటి వారిపైన ఒక నిఘా వేసి ఉంచి ఉంచితే కనుక ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని మా అధికారులు కూడా అభిప్రాయపడ్డారు ఇంకోటి ఇంతవరకు మీరు నిన్న ఘటన నిన్న సాయంత్రం జరిగింది కదా పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేశారా నేను నిన్న ఈ ఇలాంటి సమయానికి ఘటన జరిగింది కానీ నేను షాక్ గురయ్యి ఒక రకమైన భయానికి నేను గురయ్యాను ఇంతవరకు ఫిర్యాదు చేయలేదు కానీ ఇప్పుడు ఫిర్యాదు చే ఖచ్చితంగా చేస్తాను ఫిర్యాదు పోలీసు వారికి వాళ్ళ దృష్టికి తీసుకుపోయి జరిగిన సంఘటనను వివరిస్తే రాతపూర్వకంగా కూడా వాళ్ళకి ఫిర్యాదు చేస్తాను నేను తాను నన్ను తాను నిన్న విధులు మిగించుకొని బైక్పై వస్తుండగా మరగ మాధ్యమంలో ఇద్దరు గుర్తు తెలియని అగంతకులు క్రికెట్ స్టిక్తో దాడి చేయడంతోనే తనకు పూర్తిగా దెబ్బ తగిలే పరిస్థితి నుండి హెల్మెట్ కాపాడిందని కానీ వాడు చేసినటువంటి దాడితో తాను షాక్కు గురయ్యానని ఇంతవరకు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని కూడా కలందర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి ఘటనల నేపథ్యంలో రాయచోటి ప్రాంతం నుంచి అనేకమంది చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మండలాలకు విద్య టీచర్లు కావచ్చు మిగిలిన ఇతర ఉద్యోగులు కూడా వెళ్తూ సాయంత్రం పూట ఇంటికి చేరుకోవడం జరుగుతూ ఉంటుంది ఒక టీచర్లే కాకుండా ఉపాధ్యాయులు మహిళా టీ మహిళా టీచర్లు సైతం తమ టూ వీలర్లపై పాఠశాలలకు వెళ్ళి రా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపి కనిపిస్తూ వస్తూ ఉంటుంది కూడా వీరిపై కూడా దాడులు జరిగితే డబ్బు కోసం కావచ్చు బంగారు కోసం కావచ్చు ఇలాంటి ఘటనలు జరిగితే వారి ప్రాణాలపై సైతం కూడా పోయే పరిస్థితి కూడా ఉంటుందని కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఈ ఘటన జరిగిన తర్వాత విద్యాశాఖలో కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది ప్రస్తుతం కలందర్ నిన్న జరిగినట్టు ఘటన నుంచి షాక్లో తేరుకొని నేడు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది